Hi students, welcome back to my channel Tricky Maths by Uday. This channel lo ippudaraku SI CONSTABLE RRB NTPC syllabus lo bhaganga manamu shatalu ane concept nerchukuntunnam, percentages ane concept ni. ఈ పర్సంటేజెస్ లో ఆల్రెడీ రెండు వీడియోలు చేయబడ్డాయి, వాటి కంటిన్యూషన్ వీడియో ఈరోజు నేను చేస్తున్నాను. మీరు ఈ సబ్జెక్టు బాగా నేర్చుకోవాలని ఉంటే మాత్రమే మొదటి నుంచి చివరి వరకు చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి. సో మీరు చేయాల్సిందల్లా మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడటం. ఇంకెందుకు ఆలస్యం, మనం క్లాసును ప్రారంభిద్దాం. చూడండి, రెండు సంఖ్యల వరుసగా మూడవ సంఖ్యలో 20% మరియు 25% అయిన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. రెండు సంఖ్యలు చూడండి, ఇక్కడ రెండు సంఖ్యలని చెప్తున్నాడు. ఎలా? మూడవ సంఖ్యలో చెప్తున్నాడు. రెండు సంఖ్యలను మూడవ సంఖ్యలో చెప్తున్నాడు. మూడవ సంఖ్యలో మొదటిదంట 20% అంట, రెండోది 25% అంట. రెండు సంఖ్యలు ఎలాంటివి? మూడవ సంఖ్యలో ఒకటి 20% మరియు 25% అయినా ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చాలా మంచి ప్రశ్న ఇది. చూడండి, రెండు సంఖ్యలను దేంట్లో చెప్తున్నాడు? మూడవ సంఖ్యలో చెప్తున్నాడు. మూడవ సంఖ్యలో ఒకటేమో 20%, రెండవది 25% అయినా ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, దీన్ని ఎలా చేద్దాము? మూడో ఏబిసి అనే మూడు సంఖ్యలు అనుకోండి. ఏబిసి అనే మూడు సంఖ్యలు అయితే మొదటి రెండు సంఖ్యలను మూడో సంఖ్యలో చెప్తున్నాడు కాబట్టి మూడో సంఖ్యను 100 అనుకుందాం. అప్పుడు మొదటి సంఖ్య ఏమవుతుంది? మూడో సంఖ్యలో ఒకటి మొదటిది 20% అంటే ఇది 100 అయితే ఇది 20, ఇది 100 అయితే ఇదేమో 25 అని అర్థం. సో మూడో సంఖ్య 100 అయితే మొదటి సంఖ్య ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది. రెండవ సంఖ్య ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. ఎందుకని? మొదటిది 20%, రెండవది 25% కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 25. అప్పుడు కావాల్సిన నిష్పత్తి ఏమవుతుంది? నిష్పత్తి కావాలంటే ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 20:25. 5 4 5 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 4:5. అది మనకు కావాల్సిన నిష్పత్తి. ఇందాక లెక్కకి దీనికి కొద్దిగా తేడా ఉంది. రెండు సంఖ్యలను మూడో సంఖ్యలో చెప్పాడు, ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు. కానీ చూడండి, రెండు సంఖ్యలు వరుసగా మొదటి రెండు సంఖ్యలు అంట మూడో సంఖ్య కంటే ఒకటి 20% ఎక్కువ అంట, రెండవది 50% ఎక్కువ అంటున్నాడు. మొదటి రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే ఒకటి 20% ఎక్కువ, రెండవది 50% ఎక్కువ. మొదటి రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే మొదటిది 20% ఎక్కువ, రెండవది 50% ఎక్కువ అయినా మొదటిది రెండో దానిలో ఎంత శాతము అంటున్నాడు. మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతము అని అడుగుతున్నాడు. చూడండి, ఎప్పటిలాగనే ఏబిసి అనే మూడు సంఖ్యలుగానైతే మూడో సంఖ్య 100 అనుకుందాం. అప్పుడు మొదటి సంఖ్య ఎంత అంటే ఈ మూడో సంఖ్య కంటే 20% ఎక్కువ. మూడో సంఖ్య 100 అయితే 100:20 ఎక్కువ అంటే ఇది 120. రెండో సంఖ్య ఎంత అంటే మూడో సంఖ్య కంటే 50% ఎక్కువ. మూడో సంఖ్య 100 అయితే 100:50 ఎక్కువ అంటే 150.
అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? కావలసిన శాతం ఏంది? రెండో సంఖ్య మొదటిది రెండో దానిలో ఎంత శాతము అంటున్నాడు. మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతము? మొదటిది అంటే 120/2 రెండవది అంటే 150/100. 53, 52 3 1లు, 3 40లు, 42లు, 80%. సో మొదటిది రెండవ దానిలో 80%. వరుసగా మూడో సంఖ్య కంటే 30% మరియు 40% తక్కువ. రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే మొదటిది 30% తక్కువ, రెండవది 40% తక్కువ, అయినా రెండవది మొదటి సంఖ్యలో ఎంత శాతము అంటున్నాడు. రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కంటే మొదటిది 30% తక్కువ, మొదటిది 30% తక్కువ, రెండవది 40% తక్కువ, అయినా రెండవది మొదటి సంఖ్యలో ఎంత శాతము అంటున్నాడు. సో ఇక్కడ మొదటి రెండు సంఖ్యలను మూడో సంఖ్యలో చెప్పాడు కాబట్టి మూడో సంఖ్య 100 అనుకుందాం. మొదటిది మూడో సంఖ్య కంటే 30% తక్కువ, 100కు 30 తక్కువ అంటే 70. రెండవది మూడో సంఖ్య కంటే 40% తక్కువ, 100కు 40 తక్కువ అంటే 60. సో ఇప్పుడు కావలసిన శాతం ఎంత అంటే రెండవది మొదటి సంఖ్యలో ఎంత శాతము అంటున్నాడు. రెండవది అంటే 60, దేంట్లో మూడో సంఖ్య 70లో, సారీ మొదటి సంఖ్య 70లో ఎంత శాతము అని అర్థం. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 6 × 100, 600/7, 600/7%. 600 ఎన్నిసార్లు పోతుంది? 7×8=56, పోతే 40, 7×5=35, ఇంక పోతే 5 మిగిలింది, 5/7%, 85/7%. ఇది మనకు కావలసిన శాతం అవుతుంది. రెండవది మొదటి దానిలో అడిగాడు కాబట్టి రెండవ సంఖ్య 60/ మొదటి సంఖ్య 70/100. చూడండి, ఒక మనిషి 2 సంవత్సరాల క్రితం తన బ్యాంక్ అకౌంట్ నందు 1200 రూపాయలు కలిగి ఉన్నాడు. మొదటి సంవత్సరం తన సొమ్ములో 10% అదనంగా కలిపెను. మొదటి సంవత్సరం తన సొమ్ముకి 10% కలిపాడు. రెండవ సంవత్సరం అప్పటి వరకు గల సొమ్ములో 20% కలిపాడు. అయినా ప్రస్తుతం తన వద్ద గల సొమ్ము ఎంత అంటున్నాడు. సో ఒక మనిషి 2 సంవత్సరాల క్రితం తన బ్యాంక్ అకౌంట్ నందు 1200 రూపాయలు కలిగి ఉన్నాడు. మొదటి సంవత్సరం తన సొమ్ములో 10% కలిపాడు, అదనంగా కలిపాడు. రెండవ సంవత్సరం అప్పటి వరకు గల సొమ్ములో 20% కలిపాడు. ప్రస్తుతం తన వద్ద గల సొమ్ము ఎంత అంటున్నాడు. ఎప్పటిలాగే చూడండి, మొదట తన బ్యాంక్ అకౌంట్లో ఎంత సొమ్ము ఉంది? బ్యాంక్ అకౌంట్లో 1200 రూపాయలు ఉంది. సో 1200 రూపాయలు. తర్వాత ఏం చేశాడు? మొదటి సంవత్సరం తన దగ్గర గల సొమ్ముకి 10% అదనంగా కలిపాడు.
వందకు 10% కలిపాడు అంటే 110/100. తర్వాత సంవత్సరం 20% కలిపాడు. దేనికి? అప్పటి వరకు గల సొమ్ముకి. అంటే ఈ మొత్తం సొమ్ముని అప్పటి వరకు గల సొమ్ము అనుకుంటే దీనికి 20% అదనంగా కలిపాడు. 100కి 20 కలిపాడు అంటే 120/100. 2 0s 2 0s క్యాన్సిల్, 0s 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 క్యాన్సిల్. 12 పనులు 144 × 11 4 8 1584. దట్ ఈస్ ఈక్వల్ టు 1584. ఒక మనిషి 2 సంవత్సరాల క్రితం తన బ్యాంక్ అకౌంట్ నందు ₹4,800 కలిగి ఉన్నాడు. మొదటి సంవత్సరం తన సొమ్ముకు 20% అదనంగా కలిపాను, 20% అదనంగా కలిపాను. 2వ సంవత్సరం అంతవరకు గల సొమ్ముకు 25% అదనంగా కలిపాడు. అయితే ప్రస్తుతం తన వద్ద గల మొత్తం సొమ్ము ఎంత అంటున్నాడు. క్రితం 4,800 ఉన్నాయి. మొదటి సంవత్సరం తర్వాత తన సొమ్ములో 20% అదనంగా కలిపాడు. 2వ సంవత్సరం తర్వాత అప్పటి వరకు గల సొమ్ములో 25% కలిపాడు. ప్రస్తుతం తన వద్ద గల సొమ్ము ఎంత అంటున్నాడు. ప్రస్తుతం తన వద్ద ఎంత సొమ్ము ఉంది అంటున్నాడు. చూడండి, ఎప్పటిలాగే 2 సంవత్సరాల క్రితం 4,800 ఉంది. 4,800 × మొదటి సంవత్సరం తన సొమ్ములో 20% కలిపాడు కాబట్టి 100కి 20 కలిపాడు. 120/100. నెక్స్ట్ 2వ సంవత్సరం 25% కలిపాడు, 100కి 25 అంటే 125/100. 2 0s 2 0s 100కి 2 0s క్యాన్సిల్. 25 5s 25 4s 4 1s 4 1s 4 4 2 8 12 5s 60. 60 × 120 12 6s 72 2 0s 2 0s అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 7,200. 7,200. ప్రస్తుతం ఒక పట్టణ జనాభా 15,625. 15,625 ఎప్పుడు? ప్రస్తుతం. అది ప్రతి సంవత్సరం 4% చొప్పున పెరిగినా, ప్రతి సంవత్సరం 4% చొప్పున కానీ పెరిగితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు.
ప్రస్తుతం ఒక పట్టణ జనాభా 15,625. అయితే అది ప్రతి సంవత్సరం 4% చొప్పున పెరుగుతుంది. 4% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత అంటున్నాడు? ప్రస్తుతం 15,625 ఉంది కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం. 15,625 ప్రస్తుత జనాభా. ఒక సంవత్సరం తర్వాత 4% పెరిగింది అంటే 100కు 4 పెరుగుతుంది అంటే 104% అవుతుంది అంటే 104/100. రెండో సంవత్సరం తర్వాత ఇంకొక 4% పెరిగింది. ఎప్పటికి? అప్పటి వరకు ఉండే జనాభాలో 4% పెరుగుతుంది అంటే ఇంతవరకు ఉన్నది 100%గా తీసుకొని దానికి 4% కలిపితే మళ్ళా 104/100. కొట్టివేతలు వేద్దాం. 4 25లు 4 26లు 4 25లు 4 26లు 25 ఒకట్ల 25 26లు 150 150 25 2లు 50 25 ఐదులు 125 మళ్ళా 25 ఒకట్లు 25 25లు 26 26లు 26 ఇంటూ 26 6 6లు 36 6 2లు 12 13 14 15 2 6లు 12 2 4 1 5 6 700 676 దాన్ని 25తో గుణిస్తే 625 4 1ల 4 పోతే 27 4 6లు 24 4 9లు 36 0 2 0లు 16,900 16,900 మల్టీప్లై చేస్తే 16,900 వస్తుంది. జనాభా ఎంత? ప్రస్తుతం ఒక పట్టణ జనాభా 16,000. ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గిన 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? ప్రస్తుతం జనాభా 16,000. ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గుతుంది. 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు? చూడండి. సో ప్రస్తుతం పట్టణ జనాభా 16,000 కాబట్టి 16,000 ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గుతుంది అంటే 100కు 10 తగ్గుతుంది. ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గితే 100కు 10 తగ్గితే మొదటి సంవత్సరం తర్వాత 90% అవుతుంది. 100కు 10 తగ్గింది. అప్పటి వరకు తీసుకున్న జనాభాని 100%గా తీసుకొని 2వ సంవత్సరానికి 1% తగ్గింది. మళ్ళా 90/100 అవుతుంది. అప్పటి వరకు ఉండే జనాభాని మొత్తం జనాభాగా తీసుకొని మళ్ళా అప్పుడు 1% తగ్గియాల. మళ్ళా 90/100 అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము అప్పటి వరకు ఉన్న జనాభాని 100%గా తీసుకొని 10% చొప్పున తగ్గించుకుంటూ వెళ్ళాల. ఇలా తగ్గిస్తే ఏమవుతుందో చూడండి. 2 0లకు 2 0లు క్యాన్సిల్, ఈ 0కి ఇది క్యాన్సిల్, దీనికి ఇది క్యాన్సిల్, ఈ 2 0లకి 2 0లు క్యాన్సిల్. 99 81 81 9 729 81 9 9 8 72 729 ×16 44 32
అంటే 46 112 116. సో ఇది మల్టిప్లై చేస్తే 11,664. ఒక పట్టణ జనాభా 10,000. ఒక పట్టణ జనాభా 10,000 అంటున్నాడు. మొదటి సంవత్సరం 10% పెరిగింది. రెండవ సంవత్సరం 20% తగ్గింది. మూడవ సంవత్సరం 30% పెరిగింది. అయితే 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత పెరిగితే 100కు కలపండి, తగ్గితే 100లో నుంచి తగ్గించండి. సో ప్రతిసారి ఏం చేయాలి అంటే, మొదట 10% పెరిగింది కాబట్టి 100కు 10 కలిపితే 110/100. రెండవ సంవత్సరం 20% తగ్గింది కాబట్టి 100కి 20 తగ్గిస్తే 100కి 20 తగ్గితే 80% అంటే 80/100. మూడవ సంవత్సరం 30% పెరిగింది కాబట్టి 100కు 30 కలిపితే 130%, దట్ ఈస్ 130/100. ఈ విధంగా 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత, 3 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా ఉంటుంది అని అడుగుతున్నాడు. చూడండి, మొదటి జనాభాని తీసుకోండి. మొదటి జనాభా 10,000. మొదటి సంవత్సరం 10% పెరిగింది కాబట్టి 100కు 10% పెరిగితే 110/100. రెండవ సంవత్సరం 20% తగ్గింది కాబట్టి 100కి 20 తగ్గితే 80%, దట్ ఈజ్ 80/100. మూడవ సంవత్సరం 30% పెరిగింది, 100కు 30 పెరిగితే 130/100. 2 0 2 0 క్యాన్సిల్, 2 0 2 0 క్యాన్సిల్, దీనికి ఇది క్యాన్సిల్, దీనికి ఇది క్యాన్సిల్. వీటిని మల్టిప్లై చేయండి. ఇది 818 ఇంటూ 13. 13 8 104, 13 8 104 ఒక 10, 114 అంటే 11,440. అది 3 సంవత్సరాల తర్వాత జనాభా.
సంవత్సరాల క్రితం జనాభా ఎంత? ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరిగి ప్రస్తుతం 6,050 మంది అయ్యను. ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరిగి ప్రస్తుతం 6,050 మంది అయ్యాను. అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? మనకు 2 సంవత్సరాల క్రితం జనాభా కావాలి. ప్రస్తుతం జనాభా 6,050 మంది అయితే 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అంటున్నాడు. అయితే ప్రతి సంవత్సరం ఎలా పెరుగుతుంది ఇది? 10% చొప్పున పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరిగి ప్రస్తుతం 6,050 మంది అయ్యింది. 6,050 మంది అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? సరే చూడండి, మనకి ఇప్పుడు ఏం తెలుసు? ప్రస్తుత జనాభా తెలుసు, 2 సంవత్సరాల క్రితం జనాభా కావాలా. 2 సంవత్సరాల క్రితం జనాభా కావాలి కాబట్టి 2 సంవత్సరాల క్రితం జనాభా చూడండి ఎలా కనుక్కోవాలో. 2 సంవత్సరాల క్రితం జనాభాని ఎక్స్ అనుకుందాం. 2 సంవత్సరాల క్రితం జనాభా ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎలా పెరుగుతుంది? ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతుంది. అంటే 100కు 10 పెరుగుతుంది. అంటే 110/100 మొదటి సంవత్సరం తర్వాత 10% పెరిగింది. 2వ సంవత్సరం తర్వాత ఇంకో 10% పెరిగింది. సో ఇది చూడండి 2 సంవత్సరాల క్రితం జనాభా, ఇది 1 సంవత్సరం క్రితం జనాభా, ఇది ప్రస్తుత జనాభా. 2 సంవత్సరాల క్రితం జనాభా, 1 సంవత్సరం క్రితం జనాభా, ఇది ప్రస్తుత జనాభా. అయితే ప్రస్తుత జనాభా ఎంత అని తెలుసు? 6,050 అని తెలుసు. చూడండి ఎలా సింప్లిఫై చేయొచ్చు. క్రాస్గా తప్పని ఇష్టం వచ్చినట్లు కొట్టేయచ్చు. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 11 ఒకట్ల 11, 11 5 55 పోతే 55 11 5 55 0 మళ్ళా 11తో 11 5 55 0 భాగించే 100 అవతలకి వెళ్తే గుణిస్తుంది. 100 × 50 x = 5000. 2 సంవత్సరాల క్రితం జనాభా 5000. ఒక పట్టణ జనాభా 352,800. ప్రతి సంవత్సరం 5% చొప్పున పెరుగుతున్న 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? ఒక పట్టణ జనాభా 352,800 అని చెప్తూ ప్రతి సంవత్సరం 5% చొప్పున పెరుగుతుంది అంట జనాభా. అయితే 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? సేమ్ ఇందాక లెక్క లాంటిదే. 2 సంవత్సరాల క్రితం జనాభా ఎక్స్ అనుకుందాం. 2 సంవత్సరాల క్రితం జనాభా ఎక్స్ అనుకుందాం. 1 సంవత్సరం పెరిగింది ఎంత? 5% పెరిగింది. 100కు 5 పెరిగితే 105/100. ఇంకొక సంవత్సరం తర్వాత మరలా 5 పెరిగింది. అంటే 100కు 5 పెరిగితే 105/100. ఇది 2 సంవత్సరాల క్రితం జనాభా, ఇది 1 సంవత్సరం క్రితం జనాభా, ఇది ప్రస్తుత జనాభా. ప్రస్తుత జనాభా ఎంత అంట? 352,800. ప్రస్తుత జనాభా 352,800.
చూడండి, ఐదుతో ఐదు ఇరవై ఒకట్లు ఐదు ఇరవైలు, ఐదు ఇరవై ఒకట్లు ఐదు ఇరవైలు, ఇరవై ఒకటితో ఇరవై ఒక్క ఒకట్లు ఇరవై ఒక్క ఒకట్లు ఇరవై ఒకటి పోతే ఎంత ఉంది? ఇరవై ఒకటి పోతే పద్నాలుగు, పద్నాలుగు ఉంది, నూట నలభై రెండు. ఇరవై ఒక్క లేకపోతే మూడుతో పోతుందా? పది పదిహేను పద్దెనిమిది, మూడుతో కొట్టేద్దాం. మూడేళ్ళు ఇరవై ఒకటి, మూడొకట్ల మూడు, మూడొకట్ల మూడు పోతే ఇంకెంత ఉంది? ఇరవై రెండు. మూడు ఆర్లు మూడేళ్ళు ఇరవై ఒకటి, మూడేళ్ళు ఇరవై ఒకటి పోతే మూడు ఆర్లు పద్దెనిమిది, రెండు సున్నాలు. మళ్ళా మూడుతో, ఏడుతో కూడా పోవచ్చు. ఏడొకట్లు ఏడొకట్ల ఏడు, ఏడు ఆర్లు నలభై రెండు, నలభై రెండు పోతే ఏడు ఎనిమిదిలు యాభై ఆరు, రెండు సున్నాలకి రెండు సున్నాలు. ఇరవై ఒక్క ఒకట్లు ఇరవై ఒక్క ఎనిమిదిలు, ఇరవై ఒక్క ఎనిమిదిలు రెండు సున్నాలకు రెండు సున్నాలు. అప్పుడు ఎంత అయింది? ఎనిమిది వందల సార్లు పోయింది. ఇరవై ఇరవైలు నాలుగు వందలు, భాగించే నాలుగు వందలు అవతలకి వెళ్తే గుణిస్తుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు, ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు, మొత్తం నాలుగు సున్నాలు. మూడు లక్షల ఇరవై వేలు. ఒక పట్టణ జనాభా రెండు సంవత్సరాల క్రితం మూడు లక్షల ఇరవై వేలు. హాయ్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాసు. ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ విధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా వీడియోస్ అందుతాయి, వాటిని మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకటి, నేను ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్ అనే ఒక యాప్ని మీకు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్ అనే యాప్లో ఫుల్ లెంగ్త్ అర్థమెటిక్, 100% అర్థమెటిక్ని నేను మీకు అందిస్తున్నాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, ఆ యాప్లో దొరికే కంటెంట్ మీకు 100% యూస్ఫుల్ కంటెంట్. ఖచ్చితంగా మీరు జాబు గ్యారంటీ ప్రోగ్రామ్ కింద మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ ఖచ్చితంగా యాప్ని కానీ మీరు కొంటే, ఆ యాప్లో ఉండే వీడియో కానీ చూసి నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే మీరు డెఫినెట్గా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ, మీకు ఇష్టమైతే మీకు నచ్చితే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్ అని కానీ సెర్చ్ చేస్తే నా యాప్ దాంట్లో మీకు ఫస్ట్ సెర్చ్లో ఫస్టే వస్తుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ కంటెంట్ని మీకు అతి తక్కువ ధరకు 229 రూపాయలకి మాత్రమే ఈ నెల 29 వరకు, అంటే రేపే లాస్ట్ డేటు, ఎల్లుండి లాస్ట్ డేటు, ఎల్లుండి లోపు కానీ మీరు కానీ ఆ యాప్ని కానీ పర్చేజ్ చేస్తే మీకు 229 రూపాయలకే మీకు ఈ కోర్సు అందించబడుతుంది. సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఈ కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ఈ క్లాసును ముగిస్తున్నాను.